తెలుసు. మరేం చేద్దాం? వీడు కావలసిన వాడు వాడిని తెస్తాడు, కానీ వీడిని తీసుకురా. ఎవత్తిరా అది? రివాల్వర్ అని సార్. మీకోసం వచ్చిందా అది? అవును సార్. పోడిన కొడుక, నీ వల్ల ముగ్గురు మనుషులు బొక్క నాకు. రై, డబ్బా దొరకం కానీ ఎస్ఐ వీడిని. ఇంతకీ డబ్బా ఏదిరా? డబ్బా డబ్బా ఏదిరా? ఏది? నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆయన డబ్బా గిరణ్ దగ్గర ఉంది కదా సార్. గిరిగడు ఇక్కడరా. రివాల్వర్ అని ఎత్తుకెళ్ళిందిగా. అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా? అమ్మా, అక్క ఫోనే ఎత్తు. హలో. హలో అరియా? కాదు, నువ్వు రానివా? కాదు. మరి ఫోన్ ఎందుకు ఎత్తావు? నువ్వు ఫోన్ ఏం చేసావు? నేను రాణి కోసం చేశాను. నేను హరి అనుకుని వచ్చా. నువ్వు ఫోన్ రానికి? నువ్వు ఫోన్ హరికి? అని తీసుకురామ్మా. ఎంటిరా, ఇది టెంప్ చేస్తుంది. అదంతే సార్, మాట్లాడండి మాట్లాడండి. హలో, నేను జాకీ. హరి గాడేడి. గిరి ఎక్కడ? నాకు హరి కావాలి. నాకు గిరి కావాలి. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్? నేను ఆటోని పిలువు. ఆటో ఎక్కడికెళ్ళాలి? దీనికి టైం సెన్స్ కూడా లేదురా అన్న. ఆటో? అరే, ఈ ఆటో కాసి ఆగి. సార్, నా డబ్బులు. ఆగుబే. బిజినెస్. గిరి నీటి పంపు. హరిని పంపు. గిరిని ముందు పంపు, తర్వాత హరిని పంపుతా. బొంగేం కాదు, బొచ్చాడు చూసాం. ముందు నువ్వే పంపు. వరదని అమ్మా, దీనికి అన్ని తెలుసురా. ఆబా, సరే నువ్వు వాడిని పంపు, నేను వీడిని పంపుతా. సార్ 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 ప్లీజ్ సార్, నేను నా దగ్గరికి వెళ్ళను సార్. అది వెళ్తే బీర్లో నుంచుకుని తినేస్తాను సార్. ఏ చిల్లర చేయకు చూతి. మేడం మేడం, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను మేడం. ప్లీజ్ అన్న, నన్ను దగ్గర వదిలేదన్న. ప్లీజ్, కాల్చుకు తినేస్తుందన్న. పోనీరా, పోనీ. కొంచెం ఆటో తోయండి మేడం. టొక్కులు ఆడేసుకుని పోయిరా. అలాగే అక్క. డబ్బా రై, లంబడి కొడుక. డబ్బా టప్పా.
డబ్బా 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 హరిగాడు మనల్ని వెరిపంపం చేశాడు సార్. సార్ ఆ డబ్బా వాడి దగ్గర ఉంది సార్. సార్ వాడిని ఎలా పట్టుకోవాలి సార్? లేకపోతే మనతో వెరిపప్పలు అయిపోతాం సార్. సార్ సార్ హరిగాడు హరిగాడు దగ్గర డబ్బా ఉంది సార్. సార్ వాడిని మనం వదలొచ్చు సార్. సార్ 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 హలో, నాకు హరి కావాలి. ఇవ్వను, పద్ది వెలువిస్తా. 5 లక్షలు ఇస్తా. నెక్స్ట్ బుల్లెట్ హరి గాడి బ్రెయిన్ లో దిగుద్ది. 20 లక్షలు. దిఖారే. చాలా డ్రామాలు దుబ్బరు. నిన్ను లేపితే వాడు చెప్తాడు. సార్ 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 నిజం చెప్పేస్తాను సార్. మీరు ఏ డబ్బా గురించి అడుగుతున్నారో మాకు తెలుసు సార్, కానీ ఆ డబ్బా ఎక్కడుందో మాకు తెలియదు సార్. మీరు మమ్మల్ని వదిలిపెట్టేస్తే ఆ డబ్బా దొరకంగానే తిరిగిచ్చేస్తాం సార్. సార్ 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 నాకు గుర్తుంది సార్, నాకు గుర్తుంది సార్, నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. సార్ ఫోన్ ఫోన్ అంటే ఇది ఇవ్వు సార్. లాక్ లాక్ ఉంది అంట చూతి. నీ దగ్గర ఫోన్ ఉంది కదరా? బ్యాలెన్స్ లేదు సార్. బ్యాలెన్స్ 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 లేదు అంట. అక్కర్లేదు, నేనే పట్టుకుంటాను, నేనే ఎత్తుతాను. హలో హలో సార్, నేను హరిని. రేయ్ నాకు తెలుసురా నువ్వు గుంటూరులోనే ఉన్నావని. నీకెన్ని గుండెలరా నాకు ఫోన్ చేయడానికి? సార్ నేను షాప్లోనే ఉన్నాను సార్. నువ్వు అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తున్నాను. మీరు వచ్చేయండి సార్. వస్తున్నాడు సార్, వస్తున్నాడంట. ఎవడ్రా ఎవడ్రా నా షాప్ ఓపెన్ చేసింది? సార్ మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? నువ్వే కదరాన డెన్కి వచ్చిన మనుషుల్ని తీసుకుని పోయావు. సలా నా దగ్గర డబ్బా కొట్టేసి నా మనుషుల్ని తీసుకుని పోయి నా తమ్ముడు చెరువలా నీళ్లు నీళ్లు సార్ నీళ్లు తాగిస్తావు. అబద్ధం, వీడి దగ్గర ఉంది సార్, వీడి దగ్గర ఉంది సార్ డబ్బా. పాపం సార్ డబ్బా సార్ కిచ్చాయి, సార్ డబ్బా సార్ కిచ్చాయి. మళ్ళీ అబద్ధం చెప్తాడు సార్, వీడి దగ్గర ఉంది సార్. సార్ కుమ్మైంది సార్ గుండుగాడిని. తెలుసు ఫోన్ చేసి తెప్పించేసా. హలో బావా, నువ్వు అర్జెంటుగా మన మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసాయి. ఇక్కడ హరిగిరి ఇద్దరు ఉన్నారు, వెయిట్ చేస్తుంటాను బావా. వచ్చి తొందరగా వచ్చి వచ్చేస్తున్నాడు సార్. వాడిని అడిగితే వీడు అని చెప్తాడు, వీడిని అడిగితే నువ్వు అని చెప్తాడు, నిన్ను అడిగితే ఇంకొకడు చెప్తున్నావు. ఇంకా ఎంతమంది చూత్యా గడులు ఉన్నారు రా. అంతే సార్. చుప్ చూత్యా, పోయి మళ్ళీ కూర్చో. చల్ చల్ చూసలా. సార్ సార్ ఇతను మామూలుగా కూర్చుని పోయాడు సార్.
క్యారే చూతి తినేటట్టు కాదు ఎరిగేటట్టు కూర్చో. సార్ పొట్టుందని తీసేనా పొట్ట? వద్దు సార్, కూర్చుంటారు సార్, కూర్చుంటారు సార్. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పవే పిస్తల్, మా చుట్టాగాడు చాలు, ఈ పాడి పని అయిపోయేది. ఏది ఈకుంటాడా? ఏం చేస్తాడు? లెఫ్ట్ లా కనిపెట్టి రైట్ లా వసూలు చేస్తాడు. ఇట్లా పెడతాను ఇట్లానా? ఇలా కూడా పెడతాడు, అప్పుడప్పుడు ఇలా కూడా వసూలు చేస్తాడు. ఎవరా మీరంతా? జరగండి, నువ్వు ఇక్కడున్నావేంటి? మీరేంటన్నా ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను నా బిజినెస్ లో ఇంటర్ఫియర్ అవ్వదు అని. సార్ సార్, ఆయన నా బావ సార్. వీడుని బావరా? అవును సార్. అయితే ఆ డబ్బా వీడి దగ్గర ఉందరా? ఉంది సార్. నాకు తెలుసురా, నువ్వే ఆ దొంగ నా కొడుకువి అని నా దగ్గర డబ్బా తీసుకుని నా డబ్బు తీసుకుని ఇంత టెన్షన్ పెట్టి నన్ను మూడు చేరువల నీళ్లు తాగిస్తావురా? అవును మరి, నీ దగ్గర డబ్బా మేమే దొబ్బేశాం. ఇదిగో డాను, నీకు విషయం తెలుసా? నువ్వు నన్ను మూసుకోమని 10 లక్షలు ఇచ్చావే, అది ఎవరు దొబ్బేశారు తెలుసా? ఇదిగో వీళ్ళిద్దరు చెప్పండి రా. సారీ సార్, అమ్మ నా కొడుకల్లారా, మా బావ దగ్గర కూడా దొబ్బేశాను. మా అక్క దగ్గర 3 లక్షల 70 వేలు దొబ్బిండు చాలేగాడు. నావి 1 లక్ష రూపాయలు సార్, నా బిస్కీలు ఉచ్చ కూడా పోసారు సార్. నా దగ్గర 1 కోటి రూపాయలు దొబ్బేశారు, వాడి దగ్గర 1 లక్ష రూపాయలు దొబ్బేశారు, వీడి దగ్గర 10 లక్షలు దొబ్బేశారు. అది మళ్ళీ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. అరే తో సోరే పేసు ఆగా హోగే మాకి ఆక్. ఇక్కడ చూస్తే ఈ మేడం ఒక కుంటిన కొడుకు, ఒక పిచ్చి ముండని తీసుకుని బోర్డర్ దాటి వచ్చేసింది ఫర్ 3 లాక్స్. 3 లాక్స్ ఏంటిరా మీరు? భయం లేదురా మీకు? సారీ. అమ్మా బదండిరా, షిఫ్ట్ చేయండి, మరాటికి షిఫ్ట్ చేయండి. ఇది ఎక్కడ సెటిల్ అయింది కాదు. చలో కార్పీలో 15 మంది ఎలా సరిపోతారు? సార్ నా దగ్గర కారు ఉంది సార్. అదిగో వాడి దగ్గర కారు ఉంది అంట. వాడి కారులో 5 మంది కూర్చోండి, మన స్కార్పియోలో 10 మంది కూర్చోండి, లెక్క సరిపోయింది కదా. చలో చల్ స్కార్పియోలో ఎన్ని కూర్చోండి మాట్రావా? మేము పుత్త వచ్చినాయింది, సీట్లు అడ్డంగా ఉంటాయి, కడుపులో దింపితే వాంతికైతుంది. ఇదో నీ గన్ను తీసుకో, నీ దందానికనే రాదురావా నీకు. మా మస్తానే సరిపోతున్నాడని చల్. జర్రా వాట్ మ్యాన్, ఏం చూస్తున్నారు? పదండి కంఫర్టబుల్ గా పోదాం. ఇప్పుడు పెద్ద బొమ్మై నుంచి వచ్చాడు డాన్ అంటాడు. ఎవ్వడిని విడిచిపెట్టద్దు, ఒక్కడు మిగల్లేదు. నాకు ప్రమోషన్ వచ్చినట్టేనా సార్? ఇప్పుడు ఇక్కడ జరిగిన దాని మీద స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్లు, సిబిఐ ఎంక్వైరీలు, హోమ్ మినిస్టర్ నుంచి ఒత్తిళ్ళు, సెంట్రల్ మీడియా నుంచి కవరేజ్లు, ఇవన్నీ అవసరమా? పాతకక్షల మూలంగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చారు, కేసు క్లోజు, రేపు నుంచి వేరే కేసు. ఏమంటావు? నా ప్రమోషన్ సార్? నాకు వచ్చినప్పుడే నీకు వస్తలేరా? ఇప్పుడు ప్రమోషన్ తీసుకుని నువ్వు కొత్తగా పీకిదేంటంటే పదా.